తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైనట్టే కనబడుతోంది చంద్రశేఖర్ రెడ్డికి దాదాపుగా తొమ్మిది వేల యాభై ఒకటి నుంచి ఇప్పుడు పదివేలకు పైచీలకు ఓట్లకు చేరింది రెండో ప్రాధాన్య ఓట్లు ఎక్కేస్తున్న నేపథ్యంలో పదిహేను వందల డెబ్బై నాలుగు ఓట్లు ఆయనకి కావాల్సి ఉంటే పీడిఎఫ్ అభ్యర్థికి మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు ఓట్లు అవసరమైనటువంటి పరిస్థితి ఇక్కడే విచిత్రం ఏంటంటే అసలు ఒక్కళ్ళంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఉద్యోగి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటరు అంతగా అసహించుకుంటున్నారు జీతాల విషయంలో సరెండర్ లీవ్స్ విషయంలో ఇతరత్ర ప్రయోజనాల విషయంలో అంటూ గత కొన్ని రోజులు కాదు కొన్ని నెలలుగా లేదంటే సంవత్సరాలుగా జీతాల గురించినటువంటిది ఉద్యమాలు జరుగుతున్నాయి రకరకాల ఇష్యూస్ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడటం వెంటనే సహజంగా మాట్లాడే పదం ఏంటంటే మొన్న దొంగ ఓట్లు ఇవన్నీ చూసాం కదా అది చూసి కూడానా అంటాం దొంగ ఓట్లు లేకపోతే బూత్ క్యాప్చరింగ్లు ఇట్లాంటిది ప్రతి ఎన్నికల్లో కూడా ఐదు నుంచి పది శాతం ఉంటాయి అది పోను మిగతాది లెక్కేసుకోవాలి అసలు ఇక్కడ ఇందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనిపించకపోవడం మూడో స్థానానికి వెళ్ళిపోవడం పీడిఎఫ్ అభ్యర్థులు రెండో స్థానంలో ఉంటే ఇద్దరి మధ్యన సర్దుబాటు అన్నటువంటిది కావడా పర్ఫెక్ట్ కావలేదు రెండవది ఏంటంటే అసలు మూడో స్థానంలో ఎక్కడికో వెళ్ళిపోవడం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నటువంటిది కమ్యూనిస్టుల సత్తా తగ్గటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇంకొకటి ఈ రెండు స్థానాల్ని కూడా రెండు టీచర్ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్య ఓట్లల్లో విజయం దిశగా సాగడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం ఇది అనూహ్యమైనటువంటి పరిణామం అందుకని నేను అనుకుంటా దీన్ని ఈ వ్యవహారం అంతా చక్కబెట్టినటువంటి నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నట్టు కనబడుతుంది కాకరల వెంకట్రామరెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మను తాజాగా ఈ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు తూర్పు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఏపీజీఎఫ్ బలపరిచిన అభ్యర్థులు మొదటి ప్రాధాన్య ఓట్లతో అచ్చరిక ఓట్లు సాధించి గెలుపు దిశగా ముందుకెళ్తున్నారు ఏపీజీఎఫ్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇచ్చి వాళ్ళకి ఓటు వేసి గెలుపు కృషి చేసిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మోడల్ స్కూలు కేజీబీవి గురుకులాలు సొసైటీ ఎయిడెడ్ విద్యా సంస్థలు డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ యూనివర్సిటీల్లో రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయ అధ్యాపక సోదర సోదరి మళ్ళీ కృతజ్ఞతలు అని అంటే దాన్ని బట్టి వీళ్ళు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టినట్టు కనబడుతోంది వైసీపీ ఇక్కడ అది ఒక రకంగా దాన్ని వ్యూహానికి ప్రతి వ్యూహం పడడంలో చివరిలో చాలా ప్రయత్నించారు కమ్యూనిస్టులను తెలుగుదేశం పార్టీ కలిసి అయినా సక్సెస్ అయినట్టుగా అనిపించట్లేదు